ఎర్ర బస్ ఎక్కుతున్నాం అంటే నార్మల్ లైఫ్ లో ఫస్ట్ టైం అయితే బస్ అయితే ఎక్కుతున్నాను ఇంకా విజయవాడ కూడా రీచ్ అవ్వలేదు చాలా లాగ్ అయితే లాగ్ ఉంది దానికి జెన్యూన్ రివ్యూస్ అయితే లేవు మార్నింగ్ స్టార్ కి చాలా నెగటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి బెంగళూరు రీచ్ అయిపోయాం నమ్మ బెంగళూరు హలో గైస్ ఎలా ఉన్నారు మరో కొత్త బస్సు ప్రయాణం అయితే చేయబోతున్నాం ఆ బస్సు ప్రయాణం ఎక్కడికంటే మనం రాజమండ్రి నుంచి అంటే నా హోమ్ టౌన్ ప్రస్తుతానికి ధవళేశ్వరం నుంచి వ్యామిగిరి అయితే వచ్చాను ఎర్ర బస్ ఎక్కుతున్నాం అంటే నార్మల్ గా మార్నింగ్ స్టార్ బస్సు ఆల్రెడీ బుక్ అయిపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా రాజమండ్రి టు బెంగళూరు వెళ్తున్నాం సో ఇక్కడ నుంచి మొత్తం బెంగళూరు బ్లాక్స్ రాబోతున్నాయి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే బస్సు అయితే ఎక్కుతున్నాను సో చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు ఇప్పటిదాకా ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సు అయితే ఎక్కలేదు సో ప్రతి బస్ టైం ఎక్కుతున్నాను అది కూడా మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అంట మేమ బెంగళూరు మామూలుగా ఉండదు సో చూస్తున్నానండి బ్లాగ్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నాకు తెలియదు సో బస్సు అయితే ప్రయాణం చేయబోతున్నాం మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ చూస్తున్నారు కదా అంతా జంక్షన్ వ్యామిగిరి జంక్షన్ సో మన బస్సు అయితే అటు సైడ్ నుంచి అలా రావాలి సో బస్సు అయితే వచ్చేస్తుంది అది చూడండి మన మార్నింగ్ స్టార్ సో ఇది లోపలికి వెళ్దాం బాధ సో మన మార్నింగ్ స్టార్ బస్సు అయితే ఎక్కేసాం సో ఫస్ట్ టైం అయితే మనకి బెడ్ షేరింగ్ అయితే వచ్చింది పక్క పక్కన మొత్తం మీకు కాసేపు బయట ఆగిన తర్వాత మొత్తం మీకు బస్సు లుక్ అయినా చూపిస్తాను బస్సు ఇంకా మూవ్ అవ్వలేదు ఇప్పుడు జస్ట్ ఎక్కి మీకు అప్డేట్ చేశాను సీ యూ రాజమండ్రి ఇది నేను రోజు తిరిగే ప్లేసెస్ చాలా మిస్ అవుతున్నాయి ప్లేసెస్ని సో ఇప్పుడే మనం రావులపాలెం జొన్నడ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సు ఎక్కాం కదా ఇప్పుడు దాకా లైఫ్ లో ఆర్టీసీ బస్సు లేకపోతే ట్రైన్స్లో అయితే అన్నీ ఎక్కాం కానీ ఇప్పుడే మనం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయినా ఇంత మంచి ఏసీ ఉంది సో ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశారు పక్కన జొన్నడ బ్రిడ్జ్ ఇనాల బ్రిడ్జ్ ఆపేశారు కొంచెం ఏదో బ్రిడ్జ్ ఏదో రెన్యూవేషన్ చేయాలని సూపర్ వ్యూ కదా సో ఇప్పుడే ఆగాం అనమాట అప్పుడే డిన్నర్ అంటున్నారు ఇప్పుడే ఇంకా విజయవాడ కూడా రీచ్ అవ్వలేదు చాలా లాగ్ అయితే లాగ్ ఉంది ఎందుకంటే ఇంకా ఈ టైంకి నేను బండి వేసుకొస్తే ఏకంగా కొట్టుడే కొట్టుడు విజయవాడ బట్ ఇంకా 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 జస్ట్ ఒక ఏలూరు దాటి ఒక అరగంట అవుతుందంటే డిన్నర్కి అయితే ఆపేశారు సో ఇంకా విజయవాడకి అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8:13 అయితే అయింది ఏమైనా ఉంటే లోపలికి చూపిస్తాను ఏమైనా తినాలా లేదని ఆలోచిస్తాను లేకపోతే ఒక ఛాయ్ తాగేసి లోపలికి వెళ్ళిపోతాం స్లీప్ వేసేద్దాం విజయవాడ వచ్చినా రాకపోయినా మనకి సమయం లేదు వీడి ఈ డ్రైవింగ్కి అసలు నాకు పొర్రపాడు అయిపోతుంది అనమాట కానీ లోపల అయితే చాలా కంఫర్ట్గా ఉంది సిట్టింగ్ నార్మల్ పడుకోవచ్చు ప్రశాంతంగా లోపల ఇంకా లోపల ఏసీ మట్టికి దుమ్ము దులిపేస్తుంది మామూలుగా లేదు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇది వోల్వో మల్టీ యాక్సెల్ కదా చాలా బాగుంది నిజంగా ఎలా ఉందంటే లిటరల్లీ ట్రైన్లో కూడా ఇలా ఉండదు అనమాట అలా ఉంది మా బస్సు మార్నింగ్ స్టార్ మా డ్రైవర్ గారు అయితే దుమ్ము దులిపేస్తున్నారండి లేకతో సో ఇక్కడ ఆగామన్నమాట ఏంటిది అభయ్ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నాన్ ఏసీ క్యాటరింగ్ సౌకర్యం కలదు సో ఇప్పుడైతే పుల్కా విత్ మిక్స్డ్ వెజ్ కర్రీ అంటే అది ఏదో 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మొత్తం 4 పుల్కాలు అయితే ఇచ్చాడు ఆ బస్సు వాళ్ళకి వీళ్ళకి ఏదో లింకింగ్ ఉంది కాబట్టి మొత్తం వెళ్ళే దారిలో ఎన్ని హోటల్స్ ఉన్నా సరే ఇక్కడైతే ఆపారు చాలా లింక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆపాడు నాకు అర్థమైంది సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది మరీ అంత అవసరం లేదు బస్సు అయితే రెడీ అయిపోయింది రెడీ టు లీవ్ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ రాజమండ్రి నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అయింది కదా సో ఈ బస్సు పడిన టికెట్ కాస్ట్ ఎంత అంటే 1500 రూపాయలు సో ఇది విజయవాడ సిటీ అనమాట అండ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోప మనం బెంగళూరు సిటీలో అయితే ఉంటాం హౌస్కోట్ నుంచి ఐటీ గేట్ అయితే దాటింది ఐటీ గేట్ తర్వాత నేను దిగాల్సిన ప్లేస్ సిల్కీ పోర్ట్ అనమాట సిల్కీ పోర్ట్ ఇక్కడ నుంచి 18 మినిట్స్ అయితే చూపిస్తుంది ఎక్కువసార్లు ఎక్కడెక్కడ ఆపారంటే కొరియర్ సర్వీస్ దగ్గర ఎక్కువ ఆపారు కొరియర్స్ ఎక్కువ తీసుకున్నారు పార్సల్స్ ఎక్కువ దాని గురించి అయితే ఎక్కువ ఆపారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ బస్సు వచ్చిన రూట్ మొత్తం తిరుపతి నుంచి వచ్చింది మెట్రో పనులు అయితే స్టార్ట్ అయినట్టున్నాయి చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు బెంగళూరులో మెట్రో బట్ అవి ఎంత ఈజీ కాదు ఎగడం ఇప్పుడైతే బస్సు అయితే డ్రాప్ చేసింది సిల్క్ బోర్డ్లో బెంగళూరు రీచ్ అయిపోయాం నమ్మ బెంగళూరు ఇప్పుడైతే వెళ్ళి ఒక డ్రాప్ కాఫీ చేసి మనల్ని పిక్ చేసుకోవడానికి మన బ్రదర్ వస్తున్నారు ఆయన వచ్చాక చూపిస్తాను ఎవరు ఏంటి అనేది సో ఇది బెంగళూరు సిటీ మొత్తం ఇంకొక విషయం నేను చెప్పాలి ఏంటంటే వన్స్ నేను ఇక్కడ దిగాను కదా సిల్కీ బోర్డ్లో సిల్కీ బోర్డ్ అనే కాదు వన్స్ నేను బెంగళూరు రీచ్ అయిపోయాక బెంగళూరు అవుట్స్కట్స్లో మన బస్సు అనేది తిరుగుతుండగా నేను
ఒకటే కార్ కంపెనీ అయితే చూసాను అదేంటంటే టొయోటా టొయోటా ఎలక్ట్రిక్ కానీ లేదా టొయోటా నార్మల్ వెహికల్స్ కానీ అవే కనబడుతున్నాయి రోడ్డు మీద అండ్ నెక్స్ట్ థింగ్ మన డామినర్ ప్రేమికులకి ఒక మంచి శుభవార్త మొత్తం బెంగళూరు అంతా మన డామినర్లే ఉన్నాయి వచ్చింది మన కార్ పికప్ చేసుకోవడానికి నమ్మ బెంగళూరు శ్రీకర్ గారు ఎక్కడ ఉన్నారు లేరా ఎక్కడ ఉన్నారు ఇది బెంగళూరు మొత్తం మన శ్రీకర్ ప్రో మొత్తం మన బిల్డింగ్ ఇది ఫ్లైఓవర్ ఇది కారు సో రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఉన్న అపార్ట్మెంట్ లో చూసారా ఎంత అందంగా ఉంది వాళ్ళకైతే వచ్చేసాను బెంగళూరు రూమ్ కి అయితే వచ్చేసాను తర్వాత బ్లాగ్ లో మొత్తం రూమ్ అంతా చూపిస్తాను సో ఎలా అయితే రాజమండ్రి నుంచి అయితే అంటే మా హోమ్ టౌన్ నుంచి బెంగళూరు ఎలా వచ్చాను ప్రతి ఫస్ట్ డే మనం ఎర్ర బస్సుకి వచ్చాం కదా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలానే బాగుంది దానికి జెన్యున్ రివ్యూస్ అయితే లేవు మార్నింగ్ స్టార్ కి చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే వచ్చాను సో మార్నింగ్ అరౌండ్ నన్ను 9 దింపేసింది కొంచెం కొంచెం ట్రాఫిక్ వల్ల అయితే లేట్ అవుద్ది బెంగళూరు మీరు ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ అంటే రీచ్ అయ్యేలా వచ్చేదండి లేకపోతే నైట్ అంతే నేను చెప్పేది బట్ మార్నింగ్స్ ట్రావెల్స్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఎక్కువ మరి సో బెంగళూరులో ఉన్నాం బెంగళూరు మొత్తం తిరిగేద్దాం ఏం ప్లేస్ ఉన్నాయి మొత్తం చూపిస్తాను సో ఇది ఇవాళ బ్లాగ్ అండ్ వచ్చే బ్లాగ్స్ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే సో మరొక బ్లాగ్ వచ్చి విజిట్ చేస్తే సెండింగ్ ఆఫ్